తానే తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేరు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే నిన్ను పరలోకానికి చేర్చువాడను, నిన్ను చేర్చువాడను అని పలికిన యేసుని మాటలు నమ్మి మోక్షం చేరుకు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేరు. చూడండి 22వ అధ్యాయం అపోస్తల కార్యములు. సహోదరులారా, తండ్రులారా, నేనెప్పుడు మీ ఇతడు చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ సెలవు చెప్పి సాగే, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడు. అతడు సాక్ష్యం చెప్తున్నాను, చూడండి నేను ఎక్కడ పుట్టాను, తార్సు అని పడిన స్థలములో నేను పుట్టాను. నేను ఎవరిని, యూదుడును. అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగాను. ఏ పట్టణములో, తార్సు అనే పట్టణములో గమలియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పాదముల దగ్గర ఏం చేశాను, పెరిగాను. తర్వాత మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడునై. అంటే నాకేం తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు. ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠ అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు. కనుక మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడునై యుండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. అదే మాట 9వ అధ్యాయంలో ఉన్న మాట మరొకసారి ఇక్కడ రిపీట్ చేసుకుంటే మాట ఏంటంటే, ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను, అదే మాట అక్కడ కూడా ఉంది 9వ అధ్యాయంలో, అదే మాట మరి ఇక్కడ కూడా వ్రాయబడింది. ఇద్దరిని ఏం చేయాలనుకున్నాడు, బంధించి చెరసాలలో వేయించాలని ఉన్నాడు. ఇప్పటి వరకు మరణము వరకు హింసించాలని అనుకున్నాడు. ఇటువంటి పురుషులను స్త్రీలను మరణం వరకు హింసించాలని అనుకున్న ఈ యొక్క వ్యక్తి చెబుతున్న మాటలు ఇంకేమి చూడండి, 5వ వచనం, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారి మధ్యకు బంధించి దండించుటగా యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళింది. దమస్కు వెళ్ళి పత్రికలు తేవాలని ఇష్టపడ్డాను. కానీ నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాకాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను. సాక్ష్యం చెప్తున్నాడు, 9వ అధ్యాయం జరిగిన సంగతి అంతా సాక్ష్యపూర్వకంగా సహోదరులారా అని సంబోధిస్తూ అక్కడ ఉన్న ప్రజలకి చెబుతున్న మాట ఏంటంటే, నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు వెళ్తున్నప్పుడు సమీపిస్తున్నప్పుడు మధ్యాహ్న కాలం అందు అన్నాడు. అక్కడ మధ్యాహ్నం రాశాడా, 9వ అధ్యాయంలో రాశాడండి, రాయలేదు అక్కడ, ఇక్కడ మాత్రం రాశాడు మధ్యాహ్న కాలం అందు. మధ్యాహ్న కాలం దేవుడు ఏం చేశాడు, స్వరముతో మాట్లాడాడు. ఎవరితో, సౌలుతో. అంటే ప్రతి సమయంలో ఎప్పుడైనా దేవుడు ఏం చేస్తాడు, స్వరమెత్తి మాట్లాడతాడు. ఏ సమయంలో అయినా, ఏ గడియలో అయినా, ఏ గంటలో అయినా, ఏ నిమిషంలో అయినా దేవుడు ఏం చేస్తాడు, స్వరం ఎత్తి తప్పకుండా మనుషులతో మాట్లాడతాడు. అటువంటి సమయంలో, ఎటువంటి సమయం, అతనికి మధ్యాహ్న కాలమందు సమయంలో అకస్మాత్తుగా గొప్ప స్వరము ఆకాశము నుండి నా చుట్టూ ప్రకాశించాడు. ఎటువంటి వెలుగు, గొప్ప వెలుగు. ఆ గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశిస్తే నేనేమయ్యాను, నేల మీద పడ్డాను. పడినప్పుడు ఆ స్వరము నాతో మాట్లాడుతుంది, ఎలాగ, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అన్నాడు. వింటిని అన్న పదం ఇందాక స్టార్టింగ్ మన మూలవాక్యంలో కూడా చదువుకున్నాం. ఎవరు పలికాడు వింటిని అన్నమాట, యోహన్ చెప్పాడు కదండి. నేను చూచాను, ఏం చూచాను, ఒక స్వరము విన్నాను. ఆ స్వరం విన్నప్పుడు ఆ స్వరం ఏంటానని వెనక్కి చూచాను అన్నాడు. దీన్ని కూడా ఏం చేశాడు, విన్నాడు. ఏంటి, దేవుని స్వరం ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నీవు హింసించుచున్న యేసును నేనే
అని చెప్పి ఇంకా మాట చెప్పాడు, నజరేయుడగు యేసయ్య అని చెప్పాడు. కనుక నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిన కానీ నాతో మాట్లాడిన వారి స్వరం వారు వినలేదు అన్నాడండి. అంటే నాతో ఉన్నవారు కొంతమంది ఉన్నారు, ఏం చూశారు, వెలుగును చూచారు కానీ ఆ స్వరము వారికి వినబడలేదు. ఎవరు కనబడింది, నాకు మాత్రమే వినబడింది అని చెబుతూ, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవాలని అడుగుగా, ప్రభు నీవు లేచి నమస్కములోనికి వెళ్ళి అక్కడ నీవు చేయటకు నీవు పడి ఉన్నవన్నీ నీవు చెప్పునని నాతో నేను ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపక నమస్కులోనికి వచ్చి తిని అని ఇక్కడ వివరంగా రాసుకుంటూ, అతను ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడు, అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునే ఉన్న అననీయ అని ఒకడు నా యుద్ధకు వచ్చి నిలిచి సౌల సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ ఘడియలో నేను దృష్టి పొంది అతని చూచి తిని. ఎన్ని రోజులు చూపలేదని ఇతనికి, 3 రోజులు చూపలేని ఇతనికి ఒకే ఒక్క సమయంలో అన్నయ్య అనే ఒక దైవజనుడు అతన్ని ముట్టి స్వస్థపరిచి దృష్టి పొందు సహోదర అని పిలిచిన వెంటనే, చెప్పిన వెంటనే ఆ గడియంలోనే అతనికి ఏమొచ్చింది, దృష్టి తప్పకుండా అతనికి అనుగ్రహించబడి దృష్టి పొందాడు. కాబట్టి అతడు కన్నులు తెరిచి చూచాడు. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నట్టుకు ఆ నీతమును చూచుటకు ఆయన నోటి మాట గ్రెడుగును నిన్ను నియమించుచున్నాడు. తన పితరులైన దేవుడు ఎవరు, యేసు ప్రభు వారు. అటువంటి యేసు ప్రభు యొక్క విధానం ఏంటంటే నీతిమంతులు ఎవరు కనపడతారని చూడాలనే వ్యక్తిత్వం. ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినటకును నిన్ను నియమించుచున్నాడు. కనుక నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందు అని ఇక్కడ అలా సవిస్తరంగా రాసుకుంటూ సౌలు గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. ఎందుకు రాశాడు ఎంత వివరంగా, 2 సార్లు రాశాడండి. 9వ అధ్యాయం రాశాడు, 22వ అధ్యాయం కూడా రాశాడు. అంటే సౌలు మీద దేవుడుకున్న అభిష్టం, దేవుడు సౌలు పట్ల గొప్ప చిత్తాన్ని నెరవేర్చాలని విధానం. ఎవరికి, దేవుడికి. ఎందుకు, సౌలు ఎటువంటి వాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు. హింసకుడు అంటే హింసించేవాడు, దూషకుడు అంటే దూషించేవాడు, హానికరుడు అంటే హాని తలపెట్టేవాడు. అటువంటి వ్యక్తి ఏమయ్యాడు, కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషులు ఎదుట ఆయనకి సాక్షివై ఉంది అంటే ఇతర ప్రజలందరికీ సాక్షిగా మారాడు. ఎవరు, సౌలు. ఎప్పుడు, పౌలుగా మారబడక మునిపే సౌలు ఏమయ్యాడు, కన్నవాటిని గురించి చెప్పాడు, విన్నవాటిని గురించి చెప్పాడు. ఇంకా తడప చేయకుండా ఎందుకు లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపను కడిగేసుకుని చెప్పుమని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాను, సౌలుతో. నీవు లేచి తడవు చెయ్యక, ఎక్కడ లేచి నీవు స్థలంలో దృష్టి పొందావు కాబట్టి దృష్టి పొందిన నీవు ఏం చేయకు, తడవు చేయకు, అంటే లేట్ చేయకు, ఆలస్యం చేయకు, ఆయన నామను బట్టి ఏం చేయి, ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగేసుకో అని చెప్పాడు. అంటే అంత స్వరముల నుండి ఇంత సాక్ష్యం పొందిన వ్యక్తి ఈ సౌలు. అంటే స్వరం వల్ల ఇతని బ్రతుకంతా మారిపోయింది. అంటే అంత గొప్ప స్వరం ఎక్కడ నుండి వచ్చింది, ఆకాశం నుండి వచ్చింది. అంతటి గొప్ప స్వరం ఇతను బ్రతుకుని మార్చివేసింది. అంటే అటువంటి స్వరం దేవుని స్వరం కనుక అటువంటి స్వరం మనం కూడా వింటే ఏమవుతుంది, మన బ్రతుకులు కూడా మారిపోతాయి. ఎటువంటి పాప పరిస్థితుల్లో ఉన్నా, ఆ పాప స్థలంలో ఉన్నప్పుడే, ఆ పాప విషయంలో ఉన్నప్పుడే, ఆ పాప ఊబిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆ పాపమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎవడైనాను అతిక్రమలు దాచిపెట్టిన ఎడల వాడు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల వాడు ఏం పొందుతాడు, కనికరము పొందును. ఏం దాచిపెట్టకూడదు, అతిక్రమములను దాచిపెట్టకూడదు, పాపములను దాచిపెట్టకూడదు. దాచిపెట్టుకుండా ఉంటే ఏం జరుగుతుంది, దాచిపెట్టకుండా ఉంటే ఏం జరుగుతుంది, కనికరము తప్పకుండా పొందుకుంటావు. దాచిపెట్టి ఉంటే గనక ఆ కనికరము పొందలేదు. మనం ఇప్పుడు ఏం చేయాలి, పాపములను దాచిపెట్టకూడదు, పాపములను ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఇతను ఏం చేశాడు, ప్రార్థన చేయమన్నాడు, రెండోది ఒప్పుకొని బాప్తిస్మ పొందమన్నాడు, పాపములను కడిగి వేసుకోనమన్నాడు. అంటే ఆ స్వరంలో నుండి ఇతను బ్రతుకంతా
మారిపోయింది. ఎటువంటి విధానాలు మారిపోయిందంటే బాప్తీసం పొందే అనుభవంలోనికి ఇతను బ్రతుకంతా మార్చివేయబడింది. మన బ్రతుకులు కూడా పాప పరిస్థితుల్లో ఉంటే కదా మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మన పాపములన్నీ ఒప్పుకోవాలి. మన అతిక్రమములన్నీ ఒప్పుకుంటే ఆయన యథార్థ పరులు నీతి పంతులు కాబట్టి మనం ఏం చేస్తాడు, మన పాపములన్నీ తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనను పవిత్రపరచును. ఏ రక్తం పవిత్రపరుస్తుంది? యేసు రక్తం. ఆ రక్తం ఎటువంటి రక్తం? నిష్కల్మషమైన రక్తం, పవిత్రమైన రక్తం, నిర్దోషమైన రక్తము. అటువంటి రక్తం, నిర్దోషమైన రక్తం కాబట్టి మన దోషభరితమైన హృదయాలను దేవుడు ఏం చేస్తాడు? తన రక్తంతో మనందరినీ కడుగుతాడు. కడిగి ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. ఇతను ఏం చేశాడు? కడిగాడు. అడిగాడు లేదా? కడుగు వేసుకో అని చెప్పిన వెంటనే అంతటా నేను యెరూషలేము తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవేశుడనై ప్రభువును చూచితిని. ఎంత అద్భుతం అండి. ప్రార్థన చేయమన్నాడు, చేసిన వెంటనే బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందమన్నాడు, ఆ తర్వాత పాపం ఒప్పుకోమన్నాడు, కడిగి వేసుకోమన్నాడు. అటువంటి స్వరము విన్న ఇతను యెరూషలేము తిరిగి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూతుంది. దేవుని స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఆ స్వరం ద్వారా ఇతను బ్రతుకంతా మారిపోవడమే కాకుండా ఇతను ఏమయ్యాడు? పరవశుడు అయ్యాడు. ఎక్కడ? దేవాలయములు. ఏం చేస్తుండగా? ప్రార్థన చేస్తుండగా. అంటే ఆ స్వరములో నుండి ఇంత గొప్ప కార్యములు జరిగినాయి. ఆ స్వరం ఎవరు పలికించారు? దేవుడే. ఆయన స్వరం ఎత్తి ఇతనితో మాట్లాడాడు. దేవుడే డైరెక్ట్గా ఈ యొక్క సౌలుతో మాట్లాడాడు కాబట్టి సౌలు జీవితం అంతా మారిపోయింది. ప్రార్థన చేయించుండగా పరమశుడే ఎవరు చూచాడు? ఆ ప్రభువునే మళ్ళీ చూచాడు. ముందు అక్కడ చూశాడు, ఎక్కడ? నేల మీద పడి ఇంకా వెళ్తున్న మార్గంలోనే, దమస్కు మార్గములు అక్కడ చూచాడు. మరి రెండోసారి కూడా దేవాలయం కూడా ప్రభువుని చూచాడు. ఇంకా దేవుడు అలాగ చెప్తున్న సమయంలో 18వ వచనం, అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను అని ఇలా రాసుకుంటూ ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. కనుక దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరము వినాలి. ఆయన దేవుని స్వరము ఎటువంటిది? విస్తారమైన జల ప్రవాహములు వంటిది. ఒక విస్తారమైన జల ప్రవాహం ఎంత స్పీడ్గా వస్తుందో అటువంటిది స్వరం దేవుని స్వరం. ఆయన స్వరం లేళ్ళని ఏం చేస్తుంది? ఈయన చేస్తాడు. అటువంటి గొప్ప స్వరం, ఆ గొప్ప స్వరం మొట్టమొదటి మనిషితో మాట్లాడండి. అటువంటి స్వరం అనేక మందితో మాట్లాడింది. అటువంటి స్వరంతో కూడా మనతో కూడా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. అటువంటి ఆదాముతో స్వరమెత్తి మాట్లాడమే కాకుండా ఈ యొక్క సౌలుతో స్వరమెత్తి మాట్లాడమే కాకుండా మరో అతనితో కూడా స్వరమెత్తి మాట్లాడు. చూద్దామండి, పాతమైన గ్రంథంలోకి వెళ్తే మనందరికీ తెలిసి సుప్రసిద్ధమైన వ్యక్తి సమూయేలు. మొదలు సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మని అనెను. అంటే ముందు 3 సార్లు పిలిచారండి, సమూయేలు 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 3 సార్లు పిలిచారు. కానీ మొట్టమొదటి 2 సార్లు ఆ స్వరము ఏంటో అని తెలియదు. కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన దైవజనుడిని ఏడు దగ్గరికి వెళ్ళి నన్ను ఏమైనా పిలిచావా అంటే, పిలవలేదు, నేనేం పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్తున్నప్పుడు సమయంలో మళ్ళీ 2వసారి సమూయేలు అని పిలిచినప్పుడు 2వసారి కూడా ఏలి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే దేవాలయంలో ఉన్నాడు కనుక ఏలితో పాటు అతను ఉన్నాడు కనుక అతనితో మాట్లాడాడు. అప్పుడు ఏలి ఏమన్నాడు? ఈ పట్టు కనుక స్వరం వస్తే కనుక ఒక మాట చెప్పు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞయము అని ఒక మాట చెప్పే సరిపోద్ది అని ఆ యొక్క సమూయేలుతో చెప్పాడు. ఎవరు? ఏలి. చెప్పిన వెంటనే అతను ఏం చేశాడు? పడుకున్నాడు. పడుకున్న వెంటనే అప్పుడు యెహోవా ఏమయ్యాడు? ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా, ఏ రీతిగా? ముందుసారి పలికిన రీతిగానే 2-3వ సారి కూడా పలుకుతున్నాడు. అలాగా సమూయేలు సమూయేలు అని పిలువగా, అప్పుడు సమూయేలు చెప్తున్న మాట, ఇంతకు నేర్చుకున్న మాట, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయము అని అనెను. నీ దాసుడు అంటే నేను నీకు దాసుణ్ణి అంటే నాకు నువ్వేమవుతావు? యజమానుడు అవుతావు. నేను నీకేమవుతాను? దాసుని అవుతాను. కనుక నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయము అన్నాడు.
అంటే నేను నీ దాసుని కాబట్టి నీకే దాసుని కనుక దేనికి దాసుని కాదు, పాపమునకు దాసుని కాను, నీకే దాసుని. నా చిన్న వయసులో నా యొక్క విధానములో నా జీవితంలో నా చిన్న వయసులో కూడా నీ యొక్క స్వరం వినాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభు. కనుక నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని పలికాడు. ఏ సమయంలో? రాత్రి సమయంలో. ఆదాంతో ఏ సమయంలో? సాయంకాల సమయంలో. చల్లపూట సాయంకాల సమయంలో ఆదాంతో మాట్లాడాడు, సౌలుతో మధ్యాహ్న కాలంలో మాట్లాడాడు. ఈ యొక్క సమయంలో ఎప్పుడు? రాత్రి సమయంలో కూడా దేవుడు స్వరమెత్తి సమయంతో మాట్లాడాడు. అంటే ఆయన ప్రతి సమయంలో మాట్లాడతాడు, ఏ సమయం అన్నా లేదు, ప్రతి సమయంలో దేవుడు అద్భుతమైన రీతిలో స్వరమెత్తి మాట్లాడాడు. ఆయన డైరెక్ట్గా ప్రత్యక్షంగా కనపడడు, కానీ కొన్ని విషయాల్లో కొన్ని విషయాలు ఇండైరెక్ట్గా ఆయన స్వరమెత్తి మాట్లాడతాడు. కనుక దేవుడి స్వరాన్ని మనం తప్పకుండా వినాలి. అటువంటి దేవుడి స్వరం వినాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నీ స్వరం దయచేయి ప్రభు అని ప్రార్థిస్తే కనుక దేవుడు తప్పకుండా ఆయన స్వరాన్ని మనం తప్పకుండా వినగలం. అటువంటి స్వరం విస్తారమైన జల ప్రవాహంలో కలిగిన స్వరం. రెండోది, ఆయన స్వరం కనుక వినబడితే లేళ్ళన్నీ ఈనజేయబడతాయి. మూడోది, ఆయన స్వరం ఎటువంటి స్వరం అంటే మెల్లనైన స్వరము. అంటే మెల్లని స్వరంతో దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. నాలుగోది, గంభీరమైన స్వరం. బౌరధ్వని అంటే గొప్ప స్వరం అన్నాడు ప్రకటనలో. అంటే ఆయన గొప్ప స్వరం కలిగిన స్వరం కనుక అయితే రెండోది ఆయన మెల్లని స్వరం కూడా. ఆయన మెల్లగా మాట్లాడతాడు, గంభీరంగా కూడా మాట్లాడగలిగే వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. ఏ సమయంలో మాట్లాడతాడు? ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో. పాపము చేసినప్పుడైనా, పాపం చేయనప్పుడైనా, ఏ సమయంలో అయినా ప్రతి మనిషి దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. మొట్టమొదటి ఆదాముతో మాట్లాడినాడు, సౌలుతో మాట్లాడాడు, మూడోది సమూయులతో మాట్లాడాడు, నాలుగోది కూడా చూద్దామండి మోషేతో కూడా మాట్లాడాడు. సంఖ్యాకాండం 7:90 మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా రెండు కురూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. ఎవరండి ఈయన? మోషే. యెహోవాతో మాట్లాడిన వెళ్ళాడు, ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాడు. అంటే మోషే ద్వారా దేవుడు ఏం కట్టించాడు? ప్రత్యక్ష గుడారం కట్టించాడు. అటువంటి ప్రత్యక్ష గుడారంకి ఏం చేశాడు? లోపలికి వెళ్ళాడు. అక్కడ లోపల ఒక మందసం ఉంది. ఏ మందసం? సాక్ష్యపు మందసం. అక్కడ దాని పైన ఒకటి ఉంది. ఏం పీఠం? కరుణాపీఠం. ఆ పీఠము నుండి, అనగా రెండు కెరూబుల నడుమ. అంటే రెండు కెరూబులు అంటే, కెరూబులు అంటే ఎవరు? దేవదూతలు. కెరూబులు, సెరాపులు అని ఉంటాయి. ఇవన్నీ దూతల యొక్క పేర్లు. అటువంటి ఎన్ని కెరూబులు? రెండు కెరూబులు. కెరూబులు అంటే దేవదూతలు. అంటే రెండు దేవదూతల మధ్య నుండి అతడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరు? యెహోవా. యెహోవా స్వరము అతడు విన్నాడు. ఎవరు? మోషే. ఎప్పుడు? ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు దేవదూతల మధ్యలో నుండి దేవుడు ఒక స్వరం ఎత్తి యెహోవా మోషేతో మాట్లాడుతున్నప్పుడు అతడు ఏం చేశాడు? ఆయనతో మాట్లాడుచుండెను. అంటే స్వరం వచ్చిన వెంటనే మోషే తిరిగి ఆ స్వరానికి ప్రతిస్పందించాడు కనుక ఆ స్వరముతో ఈ యొక్క మోషే మాట్లాడుతున్నాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా దేవుని స్వరము ఎక్కడ వినగలము? దేవుని మందిరంలో వినగలము. ఏది దేవుని మందిరం? మన సంఘమే దేవుని మందిరము. సంఘమే దేవుని మందిరం కనుక ప్రత్యక్ష గుడారంతో ఈ యొక్క మందిరం పోల్చబడింది కాబట్టి ఇటువంటి ప్రత్యక్ష గుడారములో ఏముంటుంది? సాక్ష్యపు మందసం ఉంటుంది. ఆ సాక్ష్యపు మందసం మీద ఏముంటుంది? కరుణాపీఠం. కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠంలో ఎవరున్నారు? ఇద్దరు దేవదూతలు, కెరూబులు అనబడిన వారు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరి మధ్యలో నుండి, నడుము నుండి గొప్ప స్వరము మోషేతో మాట్లాడింది. ఆ స్వరమే ఎవరి స్వరం? దేవుని స్వరము. కనుక ఎప్పుడు వచ్చింది దేవుని స్వరం? దేవాలయంలో ఉన్నప్పుడు వచ్చింది. అంటే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినప్పుడు దేవుని స్వరము విన్నాడు. మనం కూడా దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలి? దేవుని మందిరంలోకి వచ్చి
ప్రభువా నీ స్వరం వినిపించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తప్పకుండా దేవుని స్వరాన్ని మనం తప్పకుండా వినిపించగలడు. మెల్లని స్వరంతో దేవుడు మనతో మాట్లాడగలడు, అంతేకాకుండా గంభీరమైన స్వరంతో దేవుడు మనతో మాట్లాడగలడు. ఆయన మాట్లాడితే మనకి ఏం కలుగుతుంది? తప్పకుండా ఆయన బాటలో నడవగలిగే గొప్ప సామర్థ్యతను, ఆయన బాటలో నడిచే గొప్ప ఆధిక్యతను దేవుడు తప్పకుండా మనందరికీ అనుగ్రహిస్తాడు. ఆదాముతో మాట్లాడిన ఆ యొక్క స్వరం, సౌలుతో మాట్లాడిన యొక్క స్వరం, సమూయేలుతో మాట్లాడిన స్వరం ఎవరితో మాట్లాడుతుంది? ఇప్పుడు మోషేతో మాట్లాడుతుంది. కనుక దేవుని స్వరం అనేది తప్పకుండా వినాలి. అటువంటి దేవుని స్వరం అద్భుతమైన స్వరం కనుక అటువంటి స్వరం వినాలంటే మార్గ మధ్యములోనే కాకుండా ఎక్కడ వినొచ్చు? దేవుని మందిరంలో కూడా వినగలము. కనుక దేవుని మందిరంలో అందరం ఏం చేయాలి? దేవుని స్వరమును వినాలి. దేవుని స్వరం ఎలా వినగలం? ఆయనకి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా దేవుని స్వరమును మనకి వినిపిస్తాడు. ఈయన ఏం చేశాడు? సౌలు ప్రభువా అని సంబోధించాడు. అలా సంబోధించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? సమాధానాన్ని ఇచ్చాడు. అలాగంటే సమాధానం వచ్చిన సౌలుకి ఏమి రాదు. ప్రభువా అని సంబోధించాడు కాబట్టి సంబోధించిన వెంటనే స్వరం వచ్చింది. స్వరం విన్న వెంటనే సౌలు బ్రతుకంతా మారిపోయింది. మన బ్రతుకులు కూడా దేవుని మందిరంలోకి వచ్చి మన జీవితం అంతా దేవుని సన్నిధిలో అర్పించి దేవుని సన్నిధిలో మనం కూడా ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది? మన బ్రతుకులు కూడా మారిపోతాయి. ఆయన వల్లే మనం తప్పకుండా మారగలం. అందుకే ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఒకటే మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను. ఎవరిని పోలి? క్రీస్తుని పోలి. ఎందుకు? ఆయన స్వరంతో మాట్లాడాడు. ఆయన యేసు ప్రభు కనుక అటువంటి ప్రభు స్వరమెత్తి మాట్లాడాడు కనుక నేను ఎవరిని పోలి బ్రతుకున్నాను? క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే అంత విధానంలో, అంత చాయిస్ ఇచ్చి, అంత అవకాశం ఇచ్చి, పౌలును ఉద్దేశించి పౌలే మాట్లాడుతున్నాడు. కానీ తన సాక్ష్యం గురించి తానే చెప్పుకుంటూ నాలాగా బ్రతకండి, నేను ఎవరిలా బతుకుతున్నాను? యేసులాగా బతుకుతున్నాను, క్రీస్తులాగా నడుచుకుంటున్నాను. కాబట్టి నా వల్ల మీరు నడుచుకుంటే ఎవరితో నడుచుకున్నట్టు? దేవునితోనే నడుచుకున్నట్టు. ఆ దేవునిలో ఉంటే దేవుడు తప్పకుండా, దేవుని స్వరములు అందరూ తప్పకుండా వినగలం. ప్రకటన గ్రంథములు యోహానుతోనే మాట్లాడమే కాకుండా దేవుడు ఆదాముతో మాట్లాడాడు, సౌలుతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు, ఇప్పుడు ఈ యొక్క మోషేతో కూడా మాట్లాడాడు, అబ్రహాముతో కూడా మాట్లాడాడు. ఆదికాండము 12:1, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. అది చాలండి. యెహోవా చెబుతున్న మాట, ఆయన మాట్లాడుతున్నాడు, స్వరవ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? అబ్రాహాముతోటి. ఎవరితోనండి? అబ్రాహాము. అబ్రాహాము కాదు, ఎవరితోటి? అబ్రాహాముతోటి. అబ్రాహాముతో మాట్లాడుతున్న మాట మొట్టమొదటి, నీవు లేచి నీ స్థానము నుండి లేచి నీ దేశము నుండి లేచి నీ బంధువుల యొద్ద నుండి లేచి ఎక్కడికి వెళ్ళు? బయలుదేరి. ఎక్కడ నుండి? ఈ యొక్క స్థలంలో నుండి బయలుదేరు. నేను ఏం చూపిస్తాను? ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశమునకు వెళ్ళు అని చెప్పాను. ఏ దేశమో చెప్పలేదు కానీ ఒక దేశము అన్నాడు. నేను నీకు చూపించి దేశానికి మాత్రమే వెళ్ళు. ఎలా మాట్లాడాడు? దేవుడు స్వరమెత్తి అబ్రహాముతో మాట్లాడాడు. నీవు మొట్టమొదటి ఏం చేయి? లేవు. అంతేగా రెండోది, దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి తొందరగా లేచి నేను ఏం చూపిస్తాను? ఆ దేశానికి వెళ్ళిపో. ఆ స్థలం ఏం చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు తప్పకుండా అన్నాడు. ఆ మాట మీద ఏం చేశాడు? లేచాడు. ఆ స్థానం నుండి లేచి అతడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు. మనం ఊరు వెళ్ళాలంటే, గ్రామం వెళ్ళాలంటే, ఎక్కడికన్నా పట్టణం వెళ్ళాలంటే నిర్దేశించుకొని ఒక ఊరు వెళ్ళాలి అని మనం ఆ యొక్క స్థలం పేరు తెలుసుకొని, ఎక్కడ వెళ్ళాలి అడ్రస్ తెలుసుకొని మనం వెళ్ళగలం. కానీ యొక్క అబ్రాహాముకి స్థలం పేరు తెలియదు, ఏమీ తెలియదు. ఏం తెలుసా? ఏమీ తెలియదు. నేను చూపించి దేశమా అన్నాడు, అంతే. వెళ్ళిపో అన్నాడు. అలా వెళుతూనే ఉన్నాడు ఈ యొక్క అబ్రహాము. అక్కడ ఏం పొందుతావు? తప్పకుండా ఆశీర్వాదం పొందుతావు. అది నమ్మాడు ఈ యొక్క అబ్రాహాము. అబ్రాహాము ఆ దేశం వెళ్ళిన తర్వాత గొప్పగా దీవం పడ్డాడు, ఆశీర్వాదం పడ్డాడు. అంతకంటే ప్రాముఖ్యంగా అబ్రాహాముగా మార్చబడ్డాడు. అబ్రాహాము అంటే ఏంటి? లేకపోతే అబ్రాహాము అంటే తెలుసా? అబ్రాహాము అంటే ఒక జనమునకు
తండ్రి. అబ్రహాము అంటే అనేక వేల మందికి తండ్రి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక్క జన్మలోనూ దేవుడు ఏం చేశాడు, అనేక జన్మలోనూ దేవుడు తండ్రిగా మార్చాడు. ఎవరిని? అబ్రహామును అబ్రహాముగా. ఎందుకు మార్చాడు? దేవుని యొక్క మాటలు విన్నాడు కాబట్టి అనేకమైన ఆశీర్వాదాలు పొందడానికి అర్హుడుగా మార్చబడ్డాడు. దేవుని స్వరం విన్నాడు కనుక. కనుక యెహోవాతో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. దేవుడు చెప్పాడు కాబట్టి అబ్రాం వెళ్ళిపోయాడు అంట. అబ్రాం వెళ్ళిన వెంటనే ఇతనితో పాటు ఇంకో అతను కూడా వెళ్ళాడు. ఎవడు? లోతు కూడా వెళ్ళాడు. అలాగా వెళ్ళి అలా తర్వాత దేవుడు అప్పుడు ఆశీర్వదించాడు. అప్పుడు ఆశీర్వదించి దేవుడు అద్భుతమైన రీతిలో ఆకాశము నక్షత్రాలు ఎన్నున్నాయో అంతకంటే ఇసుక రేణువుల కంటే దేవుడు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, సంతానాన్ని ఉత్పత్తి చేస్తానన్న దేవుని యొక్క వాగ్దానం ఈ యొక్క అబ్రాము నమ్మాడు కాబట్టి అబ్రహాముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి అబ్రహాముగా పేరు గాంచబడిన అతనిలో మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏంటంటే, మనం కూడా ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? దేవుని మాటను వినాలి, దేవుని మాటకు లోబడాలి. ఎవరైతే దేవుని మాటను వింటారో, దేవుని స్వరమును వింటారో, దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. దేవుడు యొక్క ఆజమాయిషుల నుండి దేవుడు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. మనం కూడా దేవుని మాటను వినాలి. ఎన్నిసార్లు మనం దేవుని మాటను వినకపోయినా సరే ఇప్పటి నుండి అయినా దేవుని స్వరాన్ని మనం వినాలి. దేవుని స్వరం చాలా గంభీరమైన స్వరం, దేవుని స్వరం మెల్లనైన స్వరం. ఇతనితో పాటు ఎవరు వెళ్ళారండి? లోతు కూడా వెళ్ళాడు. అంటే లోతు ఏమైనా ఆశీర్వదింపబడ్డా? వెళ్ళాడు కానీ ఇతనితో పాటు ఏమి ఆశీర్వదించబడలేదు. వెళ్ళమని ఎవరితో చెప్పాడు? అబ్రాంతో మాత్రమే చెప్పాడు. లోతుకి ఏమీ చెప్పలేదు, చెప్పాడు. లోతుకి ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే అన్న వెళ్ళిపోతున్నాడు, తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు అంతే. అతడు ఆశీర్వదింపబడలేదు కానీ ఏ మాట అయితే ఇతను విన్నాడో, ఏ దేవుడి ద్వారా ఇతడు ఆశీర్వాదం పొందుకుంటామన్న మాట విన్నాడో అతనే ఆశ్రదింపబడ్డాడు, దీవింపబడ్డాడు. దేవుని మాట విన్నవాడే ఆశ్రదింపబడతాడు. ఈ యొక్క లోతులాగా దేవుని మాట కనకుండా దేవుడు చెప్పకుండా సరైన ఇతడు వెళ్తే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదానికి ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడాడు. కనుక లోతులో నుండి నేర్చుకున్న పాఠాలు, అలాగే అబ్రాము నుండి నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, దేవుడు చెప్పిన చోటకి అబ్రాము వెళ్ళాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. అతను చెప్పకుండానే, దేవుడు చెప్పకుండానే లోతు వెళ్ళిపోయాడు కాబట్టి నాశనాన్ని పొందుకున్నాడు. ఎలా నాశనం పొందుకున్నాడు? చివరి తన భార్య ఉప్పు స్తంభంగా మార్చబడిపోయింది. ఎందుకు? ఏం చెప్పలేదు దేవుడు. వెళ్ళొద్దన్నాడు, వెళ్ళమన్నాడో లేదో, వెళ్ళమొద్దన్నాడో లేదో ఏమీ చెప్పలేదు దేవుడు. అవునలేదు, కాదనలేదు, కానీ అమ్మ వెళ్ళిపోతాడని ఇతను కూడా వెళ్ళిపోయాడు. కనుక లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఆఖరికి లోతుతోనే తన కుమార్తెలు ఏం చేశారు? వ్యభిచారం చేశారు. అంత భయంకరమైన విధానంలోనికి అతడు దిగజారిపోయాడు. కానీ అబ్రాము ఇలాంటి విషయంలో ఏమి చెక్కబడలేదు. కానీ అబ్రహాము ఏమయ్యాడు? అంతకంతకు ఆశీర్వాదం పొందాడు. ఈ యొక్క అబ్రహాముకు దేవుడు అద్భుతకరంగా 100 ఏళ్ల వయసులో ఏమిచ్చాడు? 12 కుమారుణ్ణి అనుగ్రహించాడు. అతను కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు నేర్చుకున్న పాఠం ఏంటంటే, కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో అతడు ఏం చేశాడు? ఒక విత్తనం నాటాడు. నాటినప్పుడు అది ఏమైందంటే, అంతకంతకు 100 అంతల ఫలము దేవుడు దయచేసను అని అక్కడ రాయబడుతుంది. అంటే 100 అంతల ఫలం ఎప్పుడు వేశాడంటే, కరువు కాలంలో 100 అంతల ఫలం వేశాడు కనుక అటువంటి విధానంలో అతడు ఉన్నాడు. కరువు కాలంలో దేవుని ఒక మాట ఉన్నాడు కనుక దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించడమే కాకుండా ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. అలాగా యాకోబును కూడా ఆశీర్వదించాడు. అతని తర్వాత యోసేపును కూడా ఆశీర్వదించాడు. అంతేకాదు ఏషావును కూడా ఆశీర్వదించాడు. ఏషావు ఏదో దేశం రేపు పోయాడనుకో వచ్చు మనం. ఏషావు కూడా చాలా ధన సమృద్ధి కలిగిన గొప్ప ధనవంతుడు ఏషావు. యాకోబు కూడా గొప్ప ధనవంతుడు. అంటే దేవుని మాట వింటే, దేవుని స్వరం ఉంటే మనం ఏమవుతాం? తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఏమనాలి? దేవుని స్వరమును వినాలి. ఏ సమయంలో వినాలి? ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని స్వరము వినొచ్చు. రాత్రికాల సమయంలోనైనా, పగటి సమయంలోనైనా, మధ్యాహ్న కాలమైనా, ఏ సమయంలోనే దేవుని స్వరమును వినాలి. ఇలాగ దేవుణ్ణి చూడాలి. మోషే ఏం చేశాడు? అతన్ని చూశాడు. ఎవరిని? యెహోవా అటువంటి దేవుణ్ణి చూశాడు.
తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు.